मंच्या जिल्ला कोटपल्ली मंडलं वेंचपल्ली ग्रामानिकि ई नेल 8వ तेदीन वेल्लिन आरटीसी बस वरदल कारणंगा अक्कडे चिक्कुकुपोयिंदि। ఆ గ్రామానికి రెండు దారులు ఉండగా ఒకటి వరదల కారణంగా కొట్టుకుపోయింది, మరొకటి రాచర్ల ములకల్లపేట రోడ్డు ప్రాణహిత బ్యాక్ వాటర్ తో మునిగిపోయింది। దీంతో బస్సు తిరిగి మంచిరాల డిపోకో చేరేందుకు రోడ్డు లేక బస్సుతో పాటు డ్రైవర్ సత్యనారాయణ కండక్టర్ విశ్వజిత్ గ్రామంలోనే 12 రోజులుగా ఉన్నారు। సర్పంచ్ పడాల రాజబాబు ఆధ్వర్యంలో వారికి భోజన వసతి కల్పించారు। మరో 3-4 రోజుల వరకు ప్రాణహిత ప్రవాహం తగ్గే అవకాశం లేకపోగా అప్పటి వరకు వీరు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది। ఇందులో రాచర్ల వెంచపల్లి ములకల్పేట మధ్యలో ఒక చిన్న కల్వాట్ ఉంటే దానిపైకి వాటర్ వచ్చి అటు అడవి నీళ్లు ఇటు ఈ ప్రాణహిత నీళ్లు వచ్చి ఆ నీళ్ళలో ఈ బస్సు ఇటు వెంచపల్లి గ్రామంలో ఆగిపోవడం జరిగింది। ఇటు బంధం రోడ్డు అక్కడ వాగు రావడంతో అటు రోడ్లు అవన్నీ వరదలొచ్చి తెగిపోవడంతో అటు మాకు రెండే రహదారులు ఉండేటి ఈ రోడ్డు దిగిపోయింది। ఇట్లా బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడనే ఉండిపోయింది। గత 15 రోజులుగా బస్సు ఇక్కడనే ఉంటుంది, ఇంకా బుధవారం చేయడానికి ఇంకో 10-15 రోజులు వాటచ్చని మేము అనుకుంటున్నాం। ఇది ఎప్పుడు మాకు ప్రతి ఏటా ఇలాగానే ఉంటుంది మాకు ఎటు పోవడానికి। 8వ తారీఖు నాడు మేము వెంచపల్లి నైట్ అవుట్ బండి, ఇది మైత్రా డిపో డ్రైవర్ కండక్టర్ మేము। 8వ తారీఖు నుంచి మేము ఇప్పుడు దాకా 20 తారీఖు దాకా ఇక్కడే ఉండిపోయినా మేము। ఇక్కడ వెంచపల్లి దాటిన తర్వాత రాచర్ల దగ్గర పెద్ద రోడ్డం ఉన్నది, దానిపైన నుంచి వాటర్ ప్రెషర్ చాలా ఉండి మేము అప్పటి నుంచి ఇక్కడే ఆగిపోయినాం। ఇక్కడ నుంచి జనగావ్ నుంచి దారికి వెళ్తే ఆ రోడ్డు కూడా మొత్తం బంద్ అయిపోయింది, అది అక్కడ కూడా